वेलकम टू नाइन वाइब्स। कर्नाटक मुख्यमंत्री एवरने अंशंपै तीव्र उत्कंठ कोनसागुतोंदि। पार्टी तनकु तल्लि लांटिदनि, వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడనని, హస్తనకు వెళ్ళడానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి। అయితే సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, శివకుమార్లు కూడా పార్టీ అధ్యక్షుడు కర్గేతో విడివిడిగా భేటీ అయ్యారు। కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది। అయితే 18వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో సీఎం పేరు మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి। మరోవైపు కర్ణాటక సీఎం పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది। ఖర్గే బెంగళూరులోనే సీఎం ఎవరనేది వెల్లడిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి। ఇద్దరు బలమైన నేతలు సిద్ధరామయ్య, డికే శివకుమార్ సీఎం పదవిని ఆశిస్తుండడం వల్ల ఎవరికి పట్టం కట్టాలనే విషయమై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది। ఇద్దరిలో ఏ ఒక్కరిని ఎంపిక చేసినా మరొకరు అసంతృప్తి చెందకుండా జాగృతలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది। కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య సమావేశం కర్ణాటక పరిణామాలపై చర్చించేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది। ఇందులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటకకు చెందిన కొందరు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం। అయితే సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేస్తే బాగుంటుందని ఈ సమావేశంలో రాహుల్, కేసీ వేణుగోపాల్ తదితరులు అభిప్రాయపడినట్లు సమాచారం। కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను గౌరవప్రదమైన పదవిలో ఎలా సర్దుబాటు చేయాలి అనే అంశంపైనే అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం। కీలకమైన శాఖలతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని డీకేను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది। సీఎం పదవిని ఆశిస్తున్న శివకుమార్ సాయంత్రం 5 గంటలకు, సిద్ధరామయ్య 6 గంటలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను విడివిడిగా కలిశారు। ఢిల్లీ వెళ్ళడానికి ముందు డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు। కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబమని, గెలిచిన 135 మంది ఎమ్మెల్యేలు అందులో సభ్యులన్నారు, అందులో ఎవరిని విభజించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు। తాను బాధ్యత గల వ్యక్తినన్న శివకుమార్ పార్టీకి వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయనని తేల్చి చెప్పారు। లోక్సభ 18 నుంచి 20 సీట్లు గెలవడం మా తదుపరి సవాల్, ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి అన్నది పార్టీ నిర్ణయం, ఆ విషయంలో నాకు దిగులెందుకు, నేను అర్హుడిని అని భావిస్తే పార్టీ ఇస్తుంది, నాకు మద్దతుగా ఉన్నా లేకున్నా నేను ఎమ్మెల్యేలను విభజించను, వారు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా అందులో ఎవరిని నేను విభజించను, నేను పార్టీ అధ్యక్షుడిని, నేను బాధ్యత గల వ్యక్తిని, నేను అందరినీ సమానంగా చూస్తాను, అలా చూడటమే కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని అన్నారు డీకే శివకుమార్. శివకుమార్ తాజా వ్యాఖ్యలతో సిద్ధరామయ్యకు సీఎం పగ్గాలు అప్పగించేందుకు మార్గం సుగమమైనట్లు ప్రచారం జరుగుతోంది। అయితే సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇస్తే డీకేకు ఎలాంటి పదవి ఇవ్వాలి అనే అంశంపై అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం। తాను కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం చేస్తున్న వార్తా ఛానళ్లపై పరువు నష్టం దావా వేయనున్నట్లు డీకే శివకుమార్ హెచ్చరించారు। ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ, మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం, చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్।